మాచల్ల పొంగనూరులో పోలీసులు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉండి ఇతర పార్టీల వారిని వేధిస్తున్నారని ఎస్సీసీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. గత మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గాల్లో రెండు పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఏకగ్రీవాల కోసం అరాచకాలు తెరలేపారన్నారు. రెవెన్యూ అధికారులు ఎటువంటి సహకారం అందించడం లేదు. కుల ధృవీకరణ నూడ్యోస్ పత్రాలు ఇవ్వడం లేదు. దీనిపై తక్షణమే స్పందించాలి. నామినేషన్లకు ఇంకా ఒక్కరోజే గడువు ఉంది. దీనిపై చర్య తీసుకుని సంబంధిత అధికారులు సహకరించేలా చూడండి. శాంతియుతంగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చూడాలి అని ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.